అంతులేని కోరికలు పెట్టి సమ్మెకు పోయినారు. ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయాలి అనే డిమాండ్ ఇసుకొని పోయినారు. క్యాబినెట్లో దాన్ని చాలా కూలంకషంగా చర్చ చేసినాం. అది ఎన్నో విపరిణామాలకు దారితీస్తుంది, చాలా బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదు అని నిర్ద్వంద్వంగా ఈరోజు క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నది. ఇది ఒక వ్యక్తి నిర్ణయం కాదు, క్యాబినెట్ డెసిషన్. సో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అట్ ది సేమ్ టైం 5100 బస్సులకు రూట్లకు ప్రైవేట్ వాళ్ళకు పర్మిట్ కూడా ఇస్తూ ఉన్నాం. ఒక లెవెల్ ప్లే ఉండాలి. ఈ బ్లాక్మెయిల్ విధానం ఉండకూడదు. భవిష్యత్తులో స్టేట్ ఇమేజ్ దెబ్బతినకూడదు, మన రాజధాని ఇమేజ్ దెబ్బతినకూడదు. దానికోసం నిర్ణయం తీసుకున్నాం. ఎందుకోసం అంటే 3000 బస్సులు ఆర్టీసీ నడుపుతున్న బస్సులలో ఇప్పుడు ఆర్టీసీ కరెక్ట్ ఫిగర్ ఏంటంటే వాళ్ళు నడుపుతున్న సర్వీసులు 10400. ఇందులో 2100 బస్సులు ఆల్రెడీ ప్రైవేట్ హైర్ తీసుకున్న బస్సులు ఉన్నాయి. ఈ 10400లో మిగిలినటువంటివి 8300. ఈ 8300 బస్సులలో 2609 బస్సులు ఆల్రెడీ ఖండం అయిపోయినాయి. వాటిని నడపకూడదు, వాస్తవానికి ఖండమైనవి, వాటిని తీసేసి రీప్లేస్ చేయాలి. ఇంకొక 3-4 నెలల్లో మరొక 4-5 వందల బస్సులు కూడా ఖండం కాబోతున్నాయి. అంటే ఖండమైనటువంటి 3000 బస్సులు ప్లస్ 2100 ఆల్రెడీ ఆర్టీసీ దగ్గర ప్రైవేట్ హైర్లో ఉన్నవి, వీటిని కలిపి 5100 బస్సులు ప్రైవేట్ వాళ్ళకి పర్మిట్ ఇస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ కొనగలిగిన పరిస్థితులు లేదు. ఆల్రెడీ 2100 ఉన్నాయి, కొత్తగా ప్రైవేట్ ఇస్తున్నటువంటి 3000 అన్ని కలిపితే 5100 అవుతుంది. ఎందుకంటే ఖండమైన బస్సుల ప్లేస్లో ఆర్టీసీ కొనగలిగే పరిస్థితి లేదు, వాళ్ళు లాస్లో ఉన్నారు. అందువల్ల తప్పనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఆర్టీసీ కొనగలిగే పరిస్థితి లేదు, నడపగలిగే పరిస్థితి లేదు. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సమ్మెకు వెళ్ళినారు, వెళ్ళవద్దని చెప్పి మేము చెప్పినాం. ప్రభుత్వం కమిటీ నియమించింది, కమిటీ నియమించి చర్చలు జరపమన్నాం. లేబర్ డిపార్ట్మెంట్ కూడా కన్సల్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. మధ్యలో వెళ్ళకూడదు సమ్మెకు, వాళ్ళు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఈ స్ట్రైక్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి లేబర్ జాయింట్ కమిషనర్ ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసినారు. వాస్తవానికి ఒకసారి ఇల్లీగల్ స్ట్రైక్ డిక్లేర్ అయిపోతే, అధికారికంగా ఆల్రెడీ డిక్లేర్ అయింది, దాన్ని మేము కోర్టు కూడా సమర్పించినాం. అయితే ఏమైందంటే ఇది చాలా కఠినమైన చట్టం. ఎవరో ఏదో ప్లాట్ఫామ్ స్పీచ్లు వేరు, కానీ రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటంటే ఇల్లీగల్ స్ట్రైక్ అని ఒకసారి డిక్లేర్ అయితే ఎంప్లాయీకి ఎంప్లాయర్కు అంటే యాజమాన్యానికి ఉద్యోగస్తులకు సంబంధాలు కట్. ఆ తర్వాత మిగలదు ఇంకా, అంటే సంస్థ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ముందుకు పోవచ్చు. ఈ డోలాయమైన పరిస్థితి కూడా వచ్చి పడ్డది. కార్మికులందరూ కూడా నోట్లో మట్టిపడేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ సుమారుగా 49,000 కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయ్యి రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా ఈరోజు కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీల పాటలు పట్టుకొని, కొన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇంకో 9 రోజులు 6 రోజులు ఏదో కార్యాచరణను ప్రకటించింది. అది కూడా అర్ధరహితమైనటువంటిది, పనికొచ్చేటువంటిది కాదు. ఇది కార్మికుల శ్రేయస్సును కానీ సంస్థ మనుగడను కానీ దృష్టిలో పట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు, కాజాలదు కూడా. అసలే కుదేలైపోయి ఉన్న సంస్థ పండగ సందర్భంలో రావాల్సిన అదనపు ఆదాయాన్ని కోల్పోయి పనికి మాలినటువంటి డిమాండ్లు పెట్టుకొని, ఇక్కడ దేశంలో జరిగినటువంటి డిమాండ్ పెట్టుకొని ఈ రకంగా చేసినారు. దీనికి గాను ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఎవరు ఎవరిని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండకూడదు భవిష్యత్తులో. తీరా ప్రజలకు అసౌకర్యం రావద్దు. ఈ సమ్మెలు జరపడం కూడా ఎట్లా తయారైపోయిందంటే విద్యార్థుల పరీక్షల టైంలో లేదు పండగల టైంలో చాలా డెలికేట్ టైమ్స్లో ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ లాగా తయారైంది. ఇది నివారించబడాలి. దేశంలో చాలా రాష్ట్రాలు చేసినాయి. ఈరోజు బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, చాలా రాష్ట్రాలలో ఆర్టీసీ లేదు, ఉన్న చోట కేవలం 100ల సంఖ్యలో బస్సులు ఉంది. అయితే బెస్ట్ మోడల్ మేము ఎగ్జామిన్ చేస్తే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉంది. మొత్తం అంత ప్రైవేటు కూడా ఇవ్వలేము,
వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ బ్లాక్మెయిల్ చేయకూడదంటే ఖచ్చితంగా ఆర్టీసీ మనుగడలో ఉండాలి. ఆర్టీసీ ఉండాలి, ప్రైవేట్ ప్లేయర్ కూడా ఉండాలి, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అయితే దాని ప్రకారంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ని తెచ్చింది. ఈ యాక్ట్లో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంపూర్ణమైనటువంటి అధికారం ఇచ్చింది. ప్రైవేట్ రూట్ పర్మిట్లు ఇవ్వవచ్చు, ఎన్నైనా ఇవ్వవచ్చు. హెల్దీ కాంపిటీషన్ పెంచాలా, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పెంచాలా, మంచి సేఫ్టీ ప్రయాణికులకు రావాలా, మంచి సదుపాయాలు రావాలని చెప్పినారు. ఆ రకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం ఈరోజు. దీంట్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నిర్ణయాన్ని ఎవరు కూడా క్వశ్చన్ కూడా చేయగలరు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన యాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి నోటిఫై కూడా చేశారు. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ టుడే. కాబట్టి ఆ ప్రకారంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులు వాళ్ళకి సంబంధం లేదు వాస్తవానికి ఆర్టీసీకి. అయితే వాళ్ళ పిల్లలను కలిగి ఉన్నారు, 49,000 మంది ఉన్నారు. మేము వాళ్ళ ఎడల అంత కఠినంగా లేము, ఇంకా మేము ఎవరి ఎడల కూడా అట్లా లేము. ఉండవలసిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అందరికీ ఇప్పుడు సర్టిఫైడ్ చేస్తారు. మేము చిరు ఉద్యోగులను, వల్నరబుల్గా ఉన్న వాళ్ళను ఏ విధంగా ఆదుకున్నాం, మాకు చరిత్ర ఉంది. ఎంత పెంచినాం, చరిత్ర ఉంది. ఇదే ఆర్టీసీ కార్మికులకు కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా 4 సంవత్సరాల వ్యవధిలో 67% జీతాలు పెంచినటువంటి చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. 67% శాలరీ వీళ్ళకి ఇంక్రీజ్ చేసినాం. అదేవిధంగా 4760 మంది